हेलो एवरीवन, वेलकम एंड वेलकम बैक टू अवर चैनल सिनेमैटिक वर्ल्ड एंड दिस इज शिवा। प्रोजेक्ट के ग्लिम्स ने मिडनाइट 2:30 रिलीज చేశారు। ఆ మార్నింగ్ లే చూద్దాం లే అనుకున్నా బట్ నిద్ర పట్టలేదు। మనం కూడా అందరిలా మార్నింగ్ లే చూడడం ఏంటి అని మిడ్నైట్ ఏ చూసా। మరి నాకేలా అనిపించింది, పాన్వెల్ మూవీకి మ్యాచ్ అయ్యిందా, మా ఎక్స్‌పెక్టేషన్స్ ని రీచ్ అయ్యిందా, ఒపీనియన్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం। మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకొని, ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే మన కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి। అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో। ఏంటో ఏమో, ఒకడు మార్నింగ్ 7 కి రిలీజ్ అంటాడు, ఒకడేమో 5 కే, ఈయనైతే 2:30 కే। సరిపోయారు బాబు, సర్లే యా ప్రభాసన లాస్ట్ మూవీస్ గ్లిమ్స్ లో ఇది బా నచ్చింది। అంటే పెట్టిన బడ్జెట్ కళ్ళకు కనిపించింది, రాధేశ్యామ్ అండ్ ఆదిపురుషలా కాకుండా 500 కోట్ల ప్రాడక్ట్, అంటే ఇలా ఉండాలనిపించింది। యాజ్ ఎక్స్పెక్టెడ్ కేఫర్ కల్కి। అసలు కల్కి ఎవరు? యాక్చువల్ గా విష్ణు కలియుగంలో కల్కి అవతారంలో వస్తాడు, కత్తి పట్టుకొని తెల్ల గుర్రంతో వచ్చి దోపిడీ చేస్తున్న వాళ్ళపై గెలుస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి। సో నాకు తెలిసి కల్కిని ఏదో ఒక ఆస్పెక్ట్ లో ప్రభాస్ తో పోలుస్తారు అనిపిస్తుంది। అంటే టీజర్ లో ఆ విలన్స్ అంతా ఏదో దానికోసం వచ్చినట్టే కనిపిస్తున్నారు। ఈ కల్కి గురించి ఒక సెపరేట్ వీడియో చేద్దాం వీలైతే। టీజర్ లో అన్ని చాలా రిచ్ గా కనిపించాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ సీక్వెన్స్ టాప్ హై లో ఉండే। ప్రభాస్ అన్న సూపర్ హీరో బా సెట్ అయ్యాడు, ఎక్సెప్ట్ ఇన్ ఫ్యూ ప్లేసెస్ డ్యూ టు లుక్స్, బట్ పర్లేదు, ఎలాగో ఈస్ తో పుల్ ఆఫ్ చేసేస్తాడు ఆ రోల్ ని। క్యాస్ట్ లో అందరినీ చూపించలేదు, బట్ సాలిడ్ క్యాస్ట్ అని మనకు తెలుసు। నాకు తెలిసి ఇది ప్యాన్వల్ కాబట్టి, హాలీవుడ్ వరకు వెళ్తుంది కాబట్టి, దిస్ ఈస్ ద మూవీ విచ్ రైజ్ అవర్ స్టాండర్డ్స్ టు గ్లోబల్ లెవెల్। అక్కడ మాత్రం క్లిక్ అయి ఎగ్జిక్యూషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే 2,000 కోట్ల బొమ్మ అవుతుంది। అండ్ గ్లిమ్స్ లో ఇంకో మేజర్ ఆస్పెక్ట్ మర్చిపోయా, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా లాస్ట్ కి వచ్చే బీజిఎం అయితే టాప్ నాచ్ ఉండే। ఇంకా విజువల్స్ అయితే ఇప్పటి వరకు చూసిన వాటిలో కంటే హై స్టాండర్డ్ గా కనిపిస్తున్నాయి। కానీ ఏ మాట కామాట, నిజంగా గ్రేట్ కదా। రెండు చిన్న సినిమాలు మాత్రమే తీసిన నాగశ్విన్ ఈ రేంజ్ బొమ్మని హ్యాండిల్ చేయడం అండ్ ప్రభాస్ అన్న నమ్మడం। ఒకసారి నాగశ్విన్ చెప్పాడు కూడా, నా దగ్గర ఎక్సలెంట్ ప్లాట్ ఉంది కానీ దాన్ని కరెక్ట్ స్క్రీన్ ప్లే రెడీ చేసుకోవడానికి టైం పడుతుందని। టైం తీసుకొని అద్దరిపై కంటెంట్ తో వస్తున్నాడు, ఒక్కటే అండి, ఇఫ్ ఇట్ ఆల్ గోస్ వెల్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వండర్ ఇన్ వరల్డ్ సినిమా। సో గ్లిమ్స్ అయితే నా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయింది, మరి మూవీ ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేసి చూడాలి। గ్లిమ్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని విన్నా, మరి 24 అవర్స్ లో యూట్యూబ్ రికార్డ్స్ వీడియోతో రేపు కలుద్దాం। మరి గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా లేదా అనేది కింద కమెంట్ చేసేయండి। అండ్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్, అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ। అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం, అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్।